చింతూరు వీరప్ప, చింతూరు వీరప్పన్ అంటే ఎవరో చెప్పి రామచంద్రరావు. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వారి అనుచరులు దారిదోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనాడులో కూడా అడుగు పెట్టకుండా పడినటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద నెట్టేది. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు అక్కడెక్కడ దోచుకున్నారు. వాళ్ళొక్క పొగడానికే పరిమితం కాకుండా పెద్దూరిని చిత్తూరు జిల్లా వీరప్పలాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, నదలపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్ప పెద్దిరెడ్డి రామచంద్రరావు. ఎందుకంటే ఆయనకి చిత్తూరు వీరప్పనికి వాళ్ళ నుంచారు పేరు. ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల భూములు కబ్జా చేసి ఆయనకి అడ్డం వస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి సవాలు చేసి 100 కోట్ల రూపాయలు తుప్పు మీద వెళ్తున్నాడు. ఈయన సొమ్ము అయితేనేగా, ఈయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము 100 కోట్లు వెనుకలడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తారని వీరప్పని సంతం చేశాడు. లాంటి వీరప్పను ఎవరి చేతిలో ఒకరి చేతిలో అర్థమైపోయినట్టు వీరప్పను, ఈ చిత్తూరు జిల్లా వీరప్పను చంద్రబాబు గారిని ఓడించడం కాదు కదా, ఆ దరిదాపుల్లో కూడా ఆయన ఆయన వల్ల కారణం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మగంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచే రౌడీ మోకంతో, దారి దోపిడీ కారులతో ఆయన మీద రాళ్ళు వేయించినటువంటి వైన్యం ఈ చిత్తూరు వీరప్పంది. ఇవాళ ఒక్కడే ఒకటిగా ఈ చిత్తూరు వీరప్పన ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతను సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద, అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పన ఆస్తులు జప్తు చేయాలి. ఈయన కొన్ని నియోజకవర్గాలు మాత్రం తీశాడు. ఏదంటే చంద్రగిరి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తిరుపతి బొమ్మన కరుణాకర్ రెడ్డికి, నగిరి రోజాకి, ఈ ముగ్గురికి ఎదురించి మిగతా మొత్తం దోచుకున్నాడు. బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు టీడీఆర్ పార్టీలో పెద్ద కుంభకోణం చేశాడు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు గురించి చెప్పాలంటే అంతేలేదు, అక్కడ నాని మీద దాడి చేసి దాడి ఆడిని చంపకపోవడమే కాకుండా మళ్ళీ అతని మీద తిరిగి కేసు పెట్టినటువంటి వైన్. అలాంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలకి పనికిరారు. ఈ చిత్తూరు వీరప్పని ఆస్తులన్నీ కూడా వెంటనే జప్తు చేయాలని మేము డిమాండ్ చేయడమే కాకుండా
ఉన్నటువంటి ఆస్తులు. వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, ఆయన ఒకసారి ఆయన కూడా అప్పీల్ చేసుకుంటున్నారు. 2019 నుంచి 24 వరకు శేషాచలం అడవుల్లో ఎంత ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ చేశారంటే అది చెప్పడానికి వీలు లేదు. అందుకే చిత్తూరు వీరప్పను ఈ పెద్దిరెడ్డి డబ్బు మతంతో చంద్రబాబు గారికి కుప్పంలో ఓడిస్తానని అక్కడ కూర్చున్నాడు. ఈ వీరప్పను వారసుడినేమో పెట్టాపురంలోకి వచ్చేపెట్టాడు. ఇదంతా ప్రజాధనం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక తెలుగుదేశం పార్టీ కాకుండా నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నేను దీని మీద ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళ మీద సిబిఐకి లేఖ రాసి ముందు ఇమ్మీడియట్లీగా ఈ ఆస్తులు జప్తు చేయాలి. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు అంటే ఒక్క రోజులో 500 మంది ఫిర్యాదు చేశారంటే మామూలు కాదు. అసలు మదనపల్లి మన రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది, తమిళనాడు ఊటీ ఎలాగో